నమస్తే అండి, జై శ్రీ వెజ్జీస్కి స్వాగతం. ఈరోజు నేను రథసప్తమి రోజు చేసుకోవాల్సిన విధి విధానాలు, రథసప్తమి విశిష్టత, ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం గురించి చెప్పబోతున్నానండి. ఆ రోజు పాలు ఏ విధంగా పొంగించుకోవాలి, అలాగే స్నానం ఏ విధంగా చేయాలి, రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి, అలాగే సూర్య జయంతి అని కూడా అంటారు. ఆ రోజు సూర్యారాధన చేయడం ఎంతో విశేషము. మత్స్యపురాణం ప్రకారం మనకి సూర్యుడు ఆ రోజు పుట్టాడని అంటారు. అలాగే భూమి మీద సూర్యకిరణాలు అన్నవి మొదట ప్రారంభమైనది కూడా ఈరోజుగానే చెప్తారు. అందుకని ఈరోజు సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యారాధన అన్నది ఎంతో ఆరోగ్యానికి ముఖ్యమైనదండి. ప్రత్యక్ష నారాయణుడు ఆయన, మనకి దైవం ఉన్నాడా లేదా అనే సందేహం అవసరం లేకుండా మనము కంటితో నేరుగా చూడగలిగిన దైవాల్లో సూర్యుడు ముఖ్యంగా ప్రథముడు. ఆ సూర్యనారాయణుడికి ఈ రోజున విశేష పూజలు జరగడం అన్నది ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు సూర్యోదయానికంటే ముందే లేచి తలస్నానం చేయాలండి. ఈ నామాన్ని జపించుకోవడం అన్నది ఎంతో ప్రధానం. అది యద్యత్ జన్మ కృతం పాపం మాయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకం మాకరి హతుం సప్తమి ఏతద్ జన్మ కృతం పాపం ఎచ్చ జ్ఞాత జ్ఞాతంచ యత్పువ ఇతిస్పద విధం పాపం స్నానేన సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి. అంటే ఏడు జన్మలలో చేసిన ఏడు రకాలైన పాపాలను నిర్మూలించి ఏడు రకాలైన రోగాల నుంచి మమ్మల్ని కాపాడు అని సూర్యుడిని ప్రార్థించాలి. అలాగే ఈ రోజున మనం తలస్నానం చేసేటప్పుడు తప్పకుండా పాటించవలసిన ఇంకొక విధి, జిల్లేడాకులు కానీ లేదంటే రేగే ఆకులు కానీ చిక్కుడు ఆకులు కానీ ఎవరికి ఏది దొరికితే ఆ ఆకులని అలాగే రేగిపళ్ళని, ఏడు ఆకులు ఏడు రేగిపళ్ళు తల భుజాలు కాళ్ళు చేతుల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి ఈ మంత్రం ఉచ్చరిస్తూ. ఈ జిల్లేడాకుల్ని అర్కపత్రాలు అని అంటారు. అలాగే సూర్యుడికి అర్కాయ నమః అనే ఒక నామం కూడా మనం జపిస్తూ ఉంటాము. కాబట్టి ఇంకా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ జిల్లేడాకులు అలాగే చిక్కుడు ఆకులు రేగ ఆకులు రేగు పళ్ళల్లో సౌరశక్తిని ఎక్కువసేపు నిలుపుకునే ఒక విశేషణం ఉంటుంది. అందువల్ల వాటిని మనము ఆ రోజు ఉపయోగించుకోవడం వల్ల ఆ సౌరశక్తి అనేది మన శరీరంలోకి ప్రవహిస్తుందని కూడా సైంటిఫిక్గా ఒక రీజన్ ఉంది. అలాగే ఈ జిల్లేడాకుల నీళ్లు మన శరీరం మీద పడడం వల్ల ఏమైనా రోగాలు అవి ఉన్నా కూడా ఇన్ఫెక్షన్లు అలాగే క్రిములు అలాంటివి నశిస్తాయని కూడా ఒక ప్రతీతి. రేగి ఆకుల్లో అలాగే చిక్కుడు ఆకుల్లో కూడా ఇలాంటి ఔషధ గుణాలే ఉంటాయి. మనం స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఆయన అర్ఘ్యప్రియుడు అండి. ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సప్త సప్తి మహాప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణ్యార్ఘ్యం దివాకర అని అర్ఘ్యం తీసుకో స్వామి అని మనము మంత్రాన్ని చదువుతూ సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వాలి. రథసప్తమి రోజు రథం ముగ్గు కూడా వేస్తారు. అది మనము ఆరు బయట అలాగే తులసమ్మ దగ్గర వేసుకోవడం ఎంతో విశేషము. ఈ రథసప్తమి పూజ మనకి వీలుంటే సూర్యకిరణాలు పడే చోట అంటే తులసికోట వద్ద కానీ లేదంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు బాల్కనీల్లో కానీ తమ వీలును బట్టి రంగవల్లులతోటి రథం ముగ్గు పద్మాలతోటి అలంకరించుకొని ఆ ప్రాంతంలో పూజ చేసుకోవడం అన్నది ఎంతో విశేషము. ఈ పూజ కోసం పూజ సామగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి. అలాగే సంక్రాంతికి పెట్టే గుబ్బెమ్మలని పిడకలుగా మార్చుకొని వాటిని కొన్ని భోగి మంటల్లో వేస్తాము, కొన్ని ఈ విధంగా మాఘమాసం రథసప్తమి రోజు అలాగే మాఘపాదివారాలు పర్వన్నం వండడానికి వినియోగిస్తారు. ఒక గిన్నె తీసుకొని సూర్యునికి ఎరుపు రంగు ప్రీతి కాబట్టి ఎరుపు రంగు గంధంతోనూ ఎరుపు రంగు అక్షింతలతోనూ పూజ చేస్తారు. అలాగే గిన్నెకి కూడా కొంచెం ఎరుపు రంగు గంధం బయటవైపు రాసి దాన్ని ఈ విధంగా దాలి అంటారు ఇలాగ పిడకలతో పెట్టేదాన్ని, ఈ విధంగా దాలి తయారు చేసుకుని ఆవు పాలను మాత్రమే వాడాలి. దీనికి రథసప్తమి రోజు ఆవు పాలను పెట్టి అవి బాగా పొంగు వచ్చిన తర్వాత దాంట్లో మనము నేతిలో కలిపిన బియ్యాన్ని కడగరండి. దీనికి నేతిలో మాత్రము కలిపి పెట్టుకొని ఆ బియ్యాన్ని పాలు పొంగు వస్తున్నప్పుడు వేసుకొని పరవన్నం తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న పరవన్నాన్ని సూర్యుడికి నివేదనగా సమర్పించడం అన్నది విశేషణము.
ఇవి మూడు పిడికెళ్ళు కానీ మూడు కొంచెం గుప్పెళ్ళు కానీ వేస్తారు. వేసేటప్పుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రార్థిస్తారు. అదేవిధంగా ఈ పాలు పొంగినట్టుగానే మా సిరి సంపదలు అన్నీ పొంగేలాగా చూడు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించడం అన్నది ఒక విశేషణము. బియ్యం ఉడికే వరకు కూడా ఈ దాలిని మంట రాజేస్తూ చక్కగా ఉడికించుకుంటారు. ఉడికిన తర్వాత బెల్లం వేసుకో. ఈ విధంగా తయారు చేసుకోవడం అందరికీ కుదరకపోవచ్చు. అలాంటి వారు కుంపట్టిలో బొగ్గులు వేసుకుని ఒక్క పిడకైనా వేసుకుని చేసుకోవచ్చు. అది కుదరిన వారు మామూలుగా స్టవ్ మీదనే పాలు పొంగించి పరవన్నం తయారు చేసుకొని దానిని మటుకు సూర్యునికి ఎదురుగా వీలైతే సూర్యునికి ఎదురుగా పెట్టి నివేదన చేయడం అన్నది ఒక విశేషము. ఆ నివేదన కూడా చిక్కుడాకులు దొరికిన వాళ్ళు చిక్కుడాకుల్లో పెట్టుకొని 3 కానీ 7 కానీ 11 ఆకుల్లో కానీ ఈ విధంగా పెట్టుకొని నైవేద్యం పెట్టడం అన్నది కూడా ఎంతో విశేషము. అలాగే కొత్తగా పెళ్ళైన నూతన వధువులు ఈ రథసప్తమి రోజునే నోములు పట్టడం అన్నది జరుగుతుందండి. ఏడాది పొడుగునా కథ చదివి అక్షింతలు వేసుకుని తాంబూలాలు ఇచ్చే నోములను పట్టి మళ్ళీ రథసప్తమికి పూర్తి చేయడం అన్నది జరుగుతుంది. వీటిల్లో పసుపు గౌరీ, కుంకుమ గౌరీ, అలాగే సంపద శుక్రవారము, గాజుల గౌరీ, 16 ఫలాలు, గుమ్మడి గౌరీ, ఇలాగా అనేక వ్రతాలు మొదలు పెడతారు. ఈరోజు ఏది మొదలు పెట్టినా కూడా నిర్విఘ్నంగా సాగుతుందని కూడా ఒక ప్రతీతి. అలాగే రథసప్తమికి ఒక కథ కూడా ఉందండి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడని చెప్తారు. కాంబోజ దేశరాజు ఆయన కుమారుడికి ఎప్పుడు అనారోగ్యంగా ఉండడం వల్ల ఈ రథసప్తమి నోము నోచి ఆయన తన కుమారునికి ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆయుర్దాయాన్ని పొందాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్తాడు. అలాగే వారు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారితో వచ్చిన వారందరికీ భోజనాన్ని సమర్పించడం కోసమని సూర్యుని భగవానుని ప్రార్థించి అక్షయ పాత్ర కూడా పొందారని చెప్తారు. కృష్ణుడు ధర్మరాజుకి ఈ రథసప్తమి నోమును వివరించారన్నది కూడా మనకి ఒక కథ, వ్రత కథ ఉంది. అలాగే ఆకాశం మొత్తం కూడా ఈ రథసప్తమి రోజు రథాకారంలో ఉంటుందని అంటారు. అందుకని చిక్కుడు కాయలతోటి ఈ విధంగా రథాలను తయారు చేసి సూర్యుని దగ్గర ఉంచి మనము పూజ చేసుకునే స్థలంలో పెట్టి పూజ చేయడం అన్నది కూడా ఎంతోమంది ఆచరిస్తూ ఉంటారు. వీలున్నవారు తప్పకుండా పాటించండి. ఈ విధంగా నియమాలతోటి సూర్యభగవానుని ప్రార్థించడం వల్ల ఆరోగ్యము సమకూరుతుందని చెప్తారు. ఆ రోజు సూర్యాష్టకము, సూర్య అష్టోత్తరము, ఆదిత్య హృదయము మొదలైన మంత్రాలను సూర్యునికి ఎదురుగా పఠించడం వల్ల మనకి ఆరోగ్యం ఎంతో వృద్ధి చెందుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా అలాగే వచ్చే వేసవి కాలంలో మనము దృఢంగా ఉండడానికి కూడా ఆ సూర్యభగవానుని ప్రార్థించడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా ఈ నియమాలను పాటిస్తూ సూర్యుని పూజ చేసుకుని మీరందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. మరిన్ని సరికొత్త వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.